హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు సింపుల్గా టేస్టీగా ఉండే టమాటా రైస్ చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకోవాలండి. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, మసాలా దినుసులు, టమాటాలు ఒక 4 టమాటాలు ప్యూరీ చేసుకోవాలి. దీన్ని బాస్మతి రైస్ నానబెట్టాను. బాస్మతి రైస్ అయినా మామూలు రైస్ అయినా మన ఇష్టం అండి, వేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాము. కుక్కర్ పెట్టుకున్నామండి. పెట్టుకొని కొంచెం ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ కొంచెం వేడెక్కాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ మసాలా దినుసులు వేసేయాలండి. అది కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై అయిపోయింది కదండి, ఈ కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, పుదీనా వేసేయాలండి. ఆనియన్ ముక్కలు వేసేయాలండి. కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, వేగిపోయింది కదండి, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో టమాటా ప్యూరీ వేసుకోవాలి. 1 కప్పుకి 2 కప్పులు, 1 కప్పు రైస్ అయితే 2 కప్పులు టమాటా ప్యూరీ వేసుకోవాలి. టమాటా ప్యూరీ వేసుకున్నాం కదండి, ఇప్పుడు రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. చిటికెడు పసుపు, 1 హాఫ్ స్పూన్ కారం. మనం పచ్చిమిర్చి వేసాం కదా, కారం ఎక్కువ ఉంటుంది, 1 హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాము. ఈ వాటర్ బాగా తరలాలండి, రోలింగ్ అవ్వాలి. తరిలిన తర్వాత రైస్ వేసేయాలి. చూడండి, వాటర్ బాగా తెరులుతుంది కదా. ఇది 1 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ అండి. ఇప్పుడు ఈ రైస్ ఇందులో వేసేయాలి. ఒకసారి కలపెట్టేసి మళ్ళీ ఒకసారి ఉప్పు చూసుకొని మూత పెట్టి 4 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేయాలండి. టమాటా రైస్ రెడీ అవుతుంది. కలపెట్టేసి ఉప్పు సరి చూసుకున్నాం కదండి, నాకైతే సరిపోయింది. సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవాలండి, మళ్ళీ యాడ్ చేయలేము. మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేయాలండి. పెరుగు చట్నీ అండి. దీనికి పెరుగు, ఆనియన్స్, 1 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కొంచెం సాల్ట్ వేసి కలుపుకుంటాం. మీకు తెలిసే ఉంటుంది కానీ దానికి కాంబినేషన్ కాబట్టి ఊరికే చూపించానండి. టమాటా రైస్ అండ్ పెరుగు చట్నీ, రైతా అంటారు కదా, టేస్టీగా బాగుంటుంది.
మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి. చూసారు కదండి, టేస్టీ టమాటా రైస్ విత్ పెరుగు చట్నీ విత్ రైత. ఇదిగోండి, చూసారు కదా. ఇంతేనండి, ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.